కార్మిక ఉద్యోగుల 12 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త మొదటి రోజు సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఎల్ఐసి బ్యాంకులు, పలు కేంద్ర రాష్ట ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మిక ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా టీఎన్జీఓ, ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ చేపట్టాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆయా ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్లోని పలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎల్ఐసి కార్యాలయంలోని ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. డివిజనల్ కార్యాలయంలో ఎల్ఐసి యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షులు వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సిపిఎస్ విధానం రద్దు, కనీస వేతనం నెలకు 18,000 రూపాయలు, ఇలా 12 డిమాండ్లు పరిష్కరించాలని 2 రోజుల పాటు తాము సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు. 1993 నుండి ఎల్ఐసిలో నియామకాలు చేపట్టడం లేదన్నారు. తమ సంస్థ యాజమాన్యం 16 నెలలుగా వేతన సవరణ చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నాం అంటే, ఈరోజు కనీస వేతనం 18,000గా ఉండాలని డిమాండ్ చేస్తూ, కనీస పెన్షన్ 6,000గా ఉండాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలోకి విచ్చలవిడిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని అనుమతిస్తున్న దానికి వ్యతిరేకంగా, అట్లాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ను రద్దు చేసి పాత డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్ను అమలు చేయాలన్న ఒక డిమాండ్తోని మేము ఈ సమ్మెలో ఉంటున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎల్ఐసిలో వేతన సవరణ చేపట్టాలని, ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏమంటే, ఈ కాంట్రాక్టైజేషన్ను, ఈ క్యాజువలైజేషన్ను, ఈ ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ను, ఇలాంటి తాత్కాలిక సవరణ ఉపాధిని రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాన్ని నియమించి ఈ కార్మిక వర్గం యొక్క డిమాండ్ 12 డిమాండ్లను నెరవేర్చాలని మేము డిమాండ్. దేశవ్యాప్త సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట సహకార బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎయిటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టీకుమల్ల సమ్మయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన అందరూ కూడా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో, ఏఐబిఏ ఆధ్వర్యంలో, ముఖ్యంగా సహకార వ్యవస్థను, మూడంచెల విధానాన్ని రద్దు చేసి రెండంచెల విధానాన్ని అమలు చేయాలని, అట్లాగే కేడీసీసీ బిల్లను రద్దు చేసి టెస్కాప్లో కలిపేసి 2-టైర్ విధానాన్ని అమలు చేస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డిఐ విధానాన్ని రద్దు చేయాలని, అట్లాగే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, పెన్షన్ విధానాన్ని సహకార బ్యాంకులు అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. సహకార రంగంలో రెండంచెల విధానాన్ని తీసుకురావాలని కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగ సంఘం నాయకురాలన్నారు. సహకార బ్యాంకుల్లో బదిలీలకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ బ్యాంక్ ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. వాణిజ్య బ్యాంకులకు ఇస్తున్నట్లే మూలధనాన్ని ఇవ్వాలని కోరారు. ప్రజా ఆర్థిక రంగం బ్యాంకులను బలోపేతం చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి, సహకార బ్యాంకులకు ఆదాయ పన్ను చట్టం ఐటీపీ నుండి మినహాయించాలి, సహకార బ్యాంకులలో కూడా ట్రాన్స్ఫర్ పాలసీని అమలు పరచాలి, వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార బ్యాంకులలో మూలధనం విడుదల చేయాలి, సహకార బ్యాంకులో పెన్షన్ విధానాన్ని, పథకాన్ని ప్రవేశపెట్టాలి. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా టీఎన్జీఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సిపిఎస్ విధానం తీసుకురావడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు.
పాత పెన్షన్ను తిరిగి తీసుకురావాలని కోరారు. 33 జిల్లాలుగా విస్తరించినప్పటికీ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బందిపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల ఐటీ పరిమితిని 3 లక్షల రూపాయల నుండి 5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు 8-9-2 రోజులు సమ్మె కార్యక్రమానికి పిలిపిస్తే ఇలా యావత్ టీఎన్జిఓ సంఘం చేసి వారికి మద్దతుగా 2 రోజులు లంచ్ అవర్ డెమోన్స్ట్రేట్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల పైన తీరని అన్యాయం చేసిన సందర్భంలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే ఐటీ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించి మన ఖాళీలను వెంటనే పూరియాలని ఇలా ఉద్యోగులు యావత్ ముక్తకంఠంతో ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కరీంనగర్ 1 డిపో ఎదుట టీఎంయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జోనల్ కార్యదర్శి ఎంపీ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సార్వత్రిక సమ్మెకు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు రంగానికి అప్పచెప్పే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. డీజిల్ పెట్రోల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు సవరణలని ఉపసంహరించుకోవాలన్నారు. దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావంగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి వండిపో ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ రంగ సంస్థకు అప్పగించే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసిస్తూ, అలాగే జీఎస్టీ బిల్లులోకి డీజిల్ పెట్రోల్ బిల్లు తీసుకురావాలని, ఆర్టీసీకి టోల్ గేట్ల వద్ద మరి రుసుము రద్దు చేయాలని ఈ సందర్భంగా, అలాగే రిటైర్మెంట్ కార్మికులకు కనీసం 10,000 పింఛను తీసుకురావాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2015 కార్మిక చట్టంపై తీసుకొస్తున్న వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించి మరి దేశవ్యాప్త కార్మికులకు న్యాయం చేయాలని. సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించింది. పారిశుద్ధ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కార్మిక ఉద్యోగ సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా ఈరోజు రేపు దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు అన్ని రాష్ట్రాలలో సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో కూడా సమ్మె పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, అట్లాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే బ్యాంకుల విలీనం పేరుతోటి అటు ఫైనాన్స్ రంగ సంస్థలను కూడా దెబ్బతీసిన పరిస్థితి ఉంది. మరోవైపు పెన్షన్ని కొత్త పెన్షన్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పటివరకు రద్దు చేయలేదు. జరుగుతున్న ఈ సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది.